బ్రేకింగ్ న్యూస్. ఉమ్మడి కర్నూలు జిల్లాలోను వర్షాలు దంచి కొడుతున్నాయి. కర్నూలు, నంద్యాల, మహానందితో పాటు పలు చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఉధృతంగా ప్రవహిస్తున్నాయి నదులు. కుందు, పాలేరు, మద్దేలు, మద్దిలేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గాజులపల్లె నుంచి మహానందికి రాకపోకలు కూడా నిలిచిపోయాయి. పాలేరు వాగు ఉధృతితో పోలీసులు, అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు జారీ చేశారు. నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. రాకపోకలకు జనం కొన్ని చోట్ల ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. వాగులు పొంగుతున్న చోట పోలీసులు అక్కడ నిలబడి అటు ఎవరిని కూడా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నప్పుడు ఆ దిశగా ఆ రూట్లో ఎవరిని వెళ్ళనివ్వడం, ఒకసారి చూడండి అక్కడ రోడ్డు ఉంది అని ఆనవాళ్ళు ఏమన్నా తెలుస్తుందా? వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది, అక్కడ రోడ్డు ఉంది, ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ ఉన్నప్పుడు ప్రజలు ప్రాణాపాయం మీదకు తెచ్చుకోకూడదు అని పోలీసులు అక్కడ పహారా కాస్తున్నారు. మా ప్రతినిధి హుస్సేన్ ఉన్నారు. ఉమ్మడి కర్నూలు వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల కారణంగా ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి వివరించడానికి హుస్సేన్, మొత్తం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు, వరదల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. సో కర్నూలులో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? అక్కడ అధికార యంత్రాంగం ఏ విధంగా అప్రమత్తమైంది? బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుడ్డం తీరం దాటింది. అయితే గత 24 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వాగులు, వంకలు పెద్ద ఎత్తున ఉప్పొంగేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడికెక్కడ రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి ప్రధానమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం పక్కనే ఉన్నటువంటి విజువల్స్ చూసినట్టయితే మద్దిలేరుతో పాటు హందికి సంబంధించినటువంటి వరద ప్రవాహం పెరిగింది. అక్కడ ఉన్నటువంటి కాలువలు ఉప్పొంగడంతో రోడ్లు మొత్తం జలమైనటువంటి పరిస్థితి ఉంది. గ్రామాలకు వెళ్ళేటువంటి వారంతా కూడా అటు మహానంద నుంచి గాజులపల్లికి వెళ్ళేటువంటి వారంతా కూడా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అప్రమత్తమైనటువంటి అధికార యంత్రంగా స్థానికంగా ఉన్నటువంటి సంఘటన స్థలానికి చేరుకుంటున్నారు. ఎక్కడికెక్కడ ఇబ్బంది లేకుండా ఉండేందుకు అధికార ఎవరైనా సరే ఒకవేళ వచ్చేటువంటి ప్రయాణికులు ఎవరైనా వెళ్లే పాటు అయితే వెళ్లకుండా ఉండేందుకు పోలీసులు అక్కడ పోలీసులు పహరా కాస్తున్నారు. వచ్చేటువంటి వారందరూ కూడా చెప్తా ఉన్నారు ఇవి మొత్తం ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో వాగులు ఉప్పొంగాయి, ఈ రోడ్డు మీద వెళ్ళొద్దండి, వెళ్ళకూడదు అనేసి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మద్దిలేరు వాగు దగ్గర. మరోవైపు మనం శ్రీశైలంలో చూసుకున్నట్టయితే శ్రీశైలంలో ఇప్పటికే 66.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెద్ద ఎత్తున కూడా శ్రీశైలం ఉన్నటువంటి ఈ కాలనీలు మొత్తం జలమయమే బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. శ్రీశైలానికి వచ్చేటువంటి భక్తులంతా కూడా ఎక్కడికెక్కడ ఈ వెయిటింగ్ హాస్టల్ వెయిటింగ్ రూమ్స్ లో నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. బయటికి రానటువంటి పరిస్థితి ఉంది. దర్శనం చేసుకుని తిరిగి వెళ్దాం అనేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి శ్రీశైలంలోనే ఆగిపోయినటువంటి ఆ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు మనం ఆత్మకూరులో చూసినట్టయితే కొత్తపల్లి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా వర్షాలు పడడంతో మినుము పంటతో పాటు వేసుకున్నటువంటి వందలాది ఎకరాలు పంట మొత్తం జలమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు మన మంత్రాలయం నియోజకవర్గం కోసుకిలో చూసినట్లయితే ఉల్లి పంట మొత్తం చేతికొచ్చినటువంటి ఉల్లి పంట ఒక్కసారిగా అకాల ఈ నిన్న 24 గంటల నుంచి పడుతున్నటువంటి వర్షాలకు మొత్తం జలమైనటువంటి పరిస్థితి, నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడెక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో జనం అతలాకుతలం అవుతున్నారు. మరోవైపు కొండచర్యలు తెగిపోయేటువంటి పరిస్థితిగా అయితే కనిపిస్తుంది. తాజాగా చూసుకుంటే మనం బిగ్ బ్రేకింగ్గా చెప్పుకోవచ్చు శ్రీశైలం జలాశయం సంబంధించినటువంటి గేట్లు, ఒకటవ గేటు, రెండవ గేటు ఎత్తుటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో గ్రేట్ ఎత్తేటువంటి సమయంలో ప్రధానంగా పవర్ ఈ ఏదైతే బ్యాటరీ ఉందో ఆ బ్యాటరీ ఫెయిల్పోయినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. దాన్ని ప్రత్యామ్నాయంగా చర్యలు చేపట్టేందుకు చేపట్టేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే శ్రీశైల జలాశయానికి పెద్ద ఎత్తున వాటర్ ప్రవాహం పెరుగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి అటు జూరాల నుంచి, ఆల్మట్టి నుంచి, ఇటు తుంగభద్ర సుంకేశ్ నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహంతో దిగువకి 400,000 క్యూసెక్కుల పైన నీరు విడుదల చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 8 గేట్లు, క్రష్ గేట్లు 18 అడుగుల మేరెత్తి దిగువకు విడుదల చేసేట క్రమంలో 2-3 గేట్లకు సంబంధించినటువంటి గేట్లు లిఫ్ట్ చేసేటువంటి సమయంలో ఈ గేట్ సంబంధించినటువంటి మోటార్ ప్యానల్లో బ్రేక్ కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసేందుకు అధికారులు అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది సకాలంలో వర్షాలు రావడం, ఎప్పటికప్పుడు జలాశయాలు నిండడం, దిగువ ప్రాంతాలకి ప్రాజెక్టుల ద్వారా నీరు డైవర్షన్ చేసేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ అయితే ఈ గత 15 రోజుల నుంచి కర్నూలు జిల్లాలో ఎక్కడ సరైనటువంటి వర్షాలు లేకపోవడంతో పక్షి ప్రాంత రైతాంగం ఆందోళన వ్యక్తం చేశారు, ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే మొదటిసారిగా కురిసినటువంటి వర్షాలకి పంటలు వేసుకున్నారు, ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ వర్షం మాత్రం రాయలసీమ ప్రాంతంలో ప్రధానంగా
కర్నూలు పశ్చిమ ప్రాంతానికి మాత్రం కొంత ఊరటనిచ్చింది. ఆ రైతాంగానికి ఈ పడేటువంటి వర్షాలంతా కూడా పంటలు మరీ ఎడుముఖం పట్టినటువంటి పంటలు కూడా పచ్చదనం పంచుకొని పైరు చేతికొచ్చేటువంటి అవకాశాలు తగ్గిస్తున్నాయి. మరోవైపు పంట ఉత్పత్తులు ఇప్పటికే అటు ఆదోని కానీ మంత్రాలయ ఆదోని, ఎమ్మగునూరు, కర్నూలు, నంద్యాల లాంటి ప్రధానమైనటువంటి మార్కెట్ వ్యవసాయ మార్కెట్లకి వేరుశనగ పంట ఇప్పటికే రైతులకు చేతికొచ్చింది. ఆ పంటను తీసుకొచ్చి అమ్ముకుందామంటే మాత్రం వ్యవసాయ మార్కెట్లో సరైనటువంటి అవకాశాలు లేక అక్కడ స్టోరేజ్ చేసుకోవడానికి గోడన్స్ లేక తడిసిపోయినటువంటి ధాన్యాన్ని కూడా మనం చూసినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా కర్నూలు జిల్లాలో గత 24 గంటల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు మాత్రం వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. ఇప్పటికే అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యారు. ఎవరు కూడా ఈ యొక్క నది పరివాహక ప్రాంతం కానీ లేకపోతే లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వండి. అక్కడ ఏదైనా ప్రమాదకరమైనటువంటి ఘటనలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటే అధికారులకు సమాచారం ఇవ్వాలని టోల్ ఫ్రీ నెంబర్స్ ఏర్పాటు చేసి ఇక్కడ అటు నంద్యాల ఇటు కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు ఉండేటువంటి సమాచారాన్ని తీసుకుని ఎక్కడ కూడా ఎవరు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ముందస్తుగానే ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు. మనం చూసాం గత వారం రోజుల క్రితమే శ్రీశైలం జలాశయ శ్రీశైలం సంబంధించి వచ్చేటువంటి సమయంలో ఘాట్ రోడ్ లో కొండ చర్యలు విరిగిపోయినటువంటి ఘటన ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసులు హెచ్చరికా బోర్డులు వేశారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని వచ్చేటువంటి వాహనదారులకి అప్రమత్తం చేసేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి రోహిత్, కర్నూలు జిల్లాలో. రైట్ హుస్సేన్, కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు వరదల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అక్కడ బ్రిడ్జిలపై నుంచి వెళ్ళాలి అన్న ప్రమాదకర స్థాయిలోనే బ్రిడ్జిలు కూడా ఉన్నాయి. వర్షాలకు నానిపోయి పాత బ్రిడ్జిలు ఏ విధంగా కూలిపోతాయేమోననే భయాన్ని కూడా చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల బ్రిడ్జిలు కూలిన ఘటనలు కూడా నిన్న చూసాము. అలాగే మార్కెట్ యార్డ్లో దృశ్యాన్ని మనం చూస్తున్నాం. వ్యవసాయ మార్కెట్ యార్డ్లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో వేరుశనగ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ వేరుశనగ పంటను మార్కెట్ యార్డ్కి తరలించారు ఎమ్మిగునూరు మార్కెట్ యార్డ్లో. అక్కడ బరకాలేసి తమ పంటను కప్పే ప్రయత్నం చేసినప్పటికీ భారీగా ప్రవహించిన వరద నీరు కారణంగా చాలా వరకు తాము మార్కెట్ యార్డ్కు తీసుకొచ్చిన పంట తడిచిపోయింది అని రైతులు ఆవేదన చెందుతున్న దృశ్యాలు. ఇది ఎమ్మిగునూరు మార్కెట్ యార్డ్లో దృశ్యాలు. వేరుశనగ పంటను తీసుకుని వచ్చి ఆ వేరుశనగకాయలన్నీ కోసి మార్కెట్ యార్డుకు తీసుకొచ్చారు. సొమ్ము చేసుకునే పరిస్థితుల్లో ఇలా తడిచిపోవడం బాధాకరమని రైతులు చెప్తున్నారు. బస్తాల్లో తడిచిపోయే భారీ వర్షాల కారణంగా, అలాగే గుట్టలుగా పోసిన వేరుశనగ కూడా వర్షాల కారణంగా తడిచిపోయింది. వాటిపైన బరకాలు కప్పి ఉంచినప్పటికీ కూడా భారీ వర్షాల కారణంగా వేరుశనగ పంట తడిచిపోవడంతో రైతులు బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే రెండో బాక్స్లో కూడా మనం చూడొచ్చు, రెండో బాక్స్లో ప్రమాదకర స్థాయిలో వాగులు ప్రవహిస్తూ ఉన్నప్పుడు కొన్ని చోట్ల ప్రజలు ఆ ప్రమాదాన్ని పట్టించుకోకుండా ఆ వాగులను దాటే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఉధృతంగా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న వాగుల దగ్గరకు పోలీసులు వచ్చి పహారా కాస్తూ ఉన్నారు. ఆ సమయంలో అటు ఎవరిని వెళ్లనివ్వకుండా ఆంక్షలు విధించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు వరదల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా ఉంది. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేరుశనగ రైతులు నిండా మునిగిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇంకా వేరుశనగను కోయని రైతులు పంట మీదే ఉన్న రైతులు ఆ పంట అంతా కుళ్ళిపోతుందేమోననే బాధను భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చేలల్లో కూడా భారీగా వర్షపు నీరు ఉండిపోవడంతో ఆ పంట అంతా కూడా కుళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుందని రైతులు బాధను వ్యక్తం చేస్తున్నారు. తీరా మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన పంట కూడా భారీ వర్షాల కారణంగా వేరుశనగ తడిచిపోవడంతో రైతులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు.